हेलो अंडी, वेलकम टू सत्यम्मास किचन। ई रोजु रेसीपी नुव्वुल चटनी। इदेला तैयार चेयालो, दानिकि कावाल्सिन आइटम्स एंटो मनं चूद्दां। फर्स्ट नुव्वुलु, जिल्कर, आवालु, एंडु मिर्चिकायलु, कलेमाक, पच्चिमिर्ची, उप्पु, चिंतपंडु पुलुसु। इप्पुडु इदि तैयार चेयु विधानं। मुंदुगा स्टव वेलिगिंचुकोनी ओक बौल पेट्टुकोनी अंदुलो ऑयल लेकुंडा ई निव्वुलनी रोस्ट चेसुकोवाली। लाइट गा कొంచెం స్మెల్ నువ్వుల స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి। ఇలా చిత్తపటలాడుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఈ పచ్చి మిరపకాయలు కొంచెం ఉప్పు చింతపండు పులుసు రెక్కలతోనే వేయాలి కొంచెం। ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి। ఇలా పేస్ట్ చేసుకోవాలి। అవసరం పడితే కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని ఇలా సాఫ్ట్ గా కొంచెం బర్క బర్కగా కొంచెం సాఫ్ట్ గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి। నెక్స్ట్ తాలింపు ఎలా పెట్టాలో చూపిస్తా। ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ హీట్ అయింది, ఆవాలు, జీలకర్ర, ఎండిన మిర్చి, ఇవి మా చెట్టుకి కాసిన ఎండిన మిర్చి, ఇవి బాగా ఫ్రై చేయాలి। ఫ్రై తర్వాత ఆవాలు చిట్టపటలాడుతున్నప్పుడు కరివేపాకు వేసి ఒక 2 నిమిషం తర్వాత పేస్ట్ చేసుకున్న ముద్ద ఇదిలా మిక్స్ చేసుకోవాలి। అంతే, నువ్వుల పచ్చడి రెడీ। నువ్వుల పచ్చడి రెడీ। ఇప్పుడు ఈ నువ్వుల పచ్చడికి ఆనపకాయ చపాతి, ఆనపకాయ రొట్టె కాంబినేషన్। ఆనపకాయ చపాతి రెసిపీ నా ఇంతకు ముందు వీడియోలో ఉంది। ఆనపకాయ రొట్టె నువ్వుల పచ్చడి సూపర్ కాంబినేషన్, క్రిస్పీ గా ఉంది। అండ్ ఈ నువ్వుల పచ్చడి చాలా బాగుంటుందండి। మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట సింబల్ ని కొట్టండి। బై।